హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పాతకాలం నాటి రెసిపీ అయిన పచ్చి కొబ్బరి జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరిని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సర్ జార్లో రాత్రి అంతా నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యంని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికి కుదరకపోతే త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ఈ బియ్యంని నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిలో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని చక్కగా మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముక్ ముప్పావు కప్పు వరకే బెల్లంని వాడానండి కావాలంటే మీకు ఇంకా పావు కప్పు వరకైనా బెల్లం వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచి పెట్టుకున్న ఈ కొబ్బరిలో ఈ మిశ్రమాన్ని వేసేసి అలాగే ఒక పావు స్పూన్ వరకు ఆలకుల పొడి ఒక చిటికడంతా ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ని పోసి మూత పెట్టేసి పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక కేక్ ప్యాన్ కానీ లేకుంటే స్టీల్ బౌల్ కానీ ఒకటి తీసుకుని ఆయిల్తో గ్రీస్ చేసి అడుగున కొద్దిగా మిరియాలు అలాగే యాలకుల పొడి వేసుకుని ముందుగా కలిపి ఉంచి పెట్టుకునే మిశ్రమాన్ని వేసేసి ముందుగా ప్రీ హీట్ చేసి ఉంచి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసి మూత పెట్టి ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చాక్తో కానీ లేకుంటే టూత్పిక్తో కానీ చెక్ చేసినట్లయితే చాక్ కానీ తూత్పిక్ కానీ ఏమి అంటుకోకుండా వచ్చినట్లయితే చక్కగా ఉడికిపోయినట్టు తర్వాత దాన్ని బయటకు తీసి చల్లార్చుకోవాలి మూత పెట్టి చల్లార్చుకున్న తర్వాత దాన్ని డిమోల్డ్ చేసుకోవాలి ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది మార్నింగ్ అయినా కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి